Action! ఎక్స్ట్రాడినరీ ఏం నచ్చింది? ఫైటింగ్ ఇంకంతే, యాక్షన్. ఏంటి ఈగర్లీ వెయిటింగా మరి సినిమాకు? వెయిటింగ్. ఏంటి మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు సినిమా? సూపర్ ఉండేది, సూపర్ హిట్ అయింది. బాహుబలి మించి ఉంటుందా? ఎక్స్ట్రాడినరీ. పాటలు విన్నావా? త్రీ సాంగ్స్. ఏ సాంగ్ నచ్చింది? సోనీ. డైలాగ్ చెప్పగలవా? రాదు. బాగుంది, చూశాను. చూసావా? చూశాను. దాంట్లో డైలాగ్ నచ్చింది. ఏ డైలాగ్? అదే గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అని. ఆ డైలాగ్ బాగుంది. ఇంతకుముందు అల్లు అర్జున్ కూడా అదే ఒక డైలాగ్ ఉంది కదా, క్లాస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆన్సర్ చేస్తారు, ఎగ్జామ్లో రాసిన టాపర్ అవుతాను. నాకు తెలిసినంత వరకు అది కాపీ కొట్టినట్టున్నారు, కానీ కొద్దిగా సిక్స్ స్టేడియం అవి మార్చారు. మరేంటి బాహుబలి మించి ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? లేదు లేదు లేదు, బాహుబలిని మించి వేరే సినిమా రాదు నాకు తెలిసినంత వరకు. రాజమౌళి ది బెస్ట్. అంత బాహుబలిలో అది వేరు, సహో అంత రాదు, వస్తుంది. అదే బాహుబలి మించి రాదు, బాహుబలి ఇస్ ద నెంబర్ వన్. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు వినలేదు నేను. ట్రైలర్ బాగుంది. మరేంటి హిట్ అవుతుంది అనుకుంటున్నారు? యా బాగానే ఉందండి, హిట్ అవుతుందని అనుకుంటున్నాము. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీలో? మెసేజ్ బాగుంది, సో అది ఫాలో అవుతే జనాలు మేబీ ఇట్ విల్ బి పాసిబుల్. పాజిటివ్గా ఉంది. లేదు సార్, మీరు చూసారా సాహో ట్రైలర్? చూసారా? చూశాను. ఎలా ఉంది ట్రైలర్? బాగానే ఉంది, బాగుంది. కదా సినిమా ఎలా ఆడుతుందో అని, అంటే జనాలకి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఇప్పుడు బాహుబలి తీసిన తర్వాత ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అందరిలో ఉంది. ఆ లెవెల్లో ఉంటే బాగా చూస్తారు. మరి హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ కదా, యాక్టింగ్ ఎలా చేస్తుంది ఉంటుంది అనుకుంటున్నారా? ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళకి ఆ లెవెల్లో ఉన్నట్టు ఉంది. ఫైట్స్ అయ్యి కానీ ఆ లెవెల్లో అయితే ఉంది. టెక్నీషియన్స్ బాగా కష్టపడ్డారు అనిపిస్తుంది. బాహుబలిని మించే అవకాశాలు ఉన్నాయా? మించే అవకాశాలు అంటే అది డిఫరెంట్ స్టోరీ కదా, అది ఇది. ఇదేమో ఇప్పుడు జరిగే ఇదిలాగా ఉంది, అది పాత స్టోరీ కాబట్టి చూద్దాం. వెయిట్ అండ్ సీ, ఓ వారంలో తెలిసిపోద్దిగా మనకేంటి అనేది. వరద వస్తే అంత ఎట్లాగా ఉండింది అలాగే ఉంది, అంటే అంత నిండుగా ఉంది, అంత బెస్ట్, అంత ఒక అద్భుతంగా ఉంది. సూపర్గా చేశారు. ఖచ్చితంగా కూడా ఇది ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. బాహుబలిని కూడా మించి టార్గెట్ సాధిస్తుంది. చాలా బాగుంది, బాహుబలిని కూడా మించిపోద్ది. మన బ్యారేజ్కి అయితే వరద అయితే ఎలాగ వచ్చిందో, ఎంత ఫుల్గా ఫ్లోటింగ్ వచ్చిందో, ఈ సాహో కూడా అంత ఎక్కువగా కూడా విజయాన్ని సాధిస్తుందని మీరు ప్రభాస్ ఫ్యాన్? యా. ఎందుకు, ఏం నచ్చింది, ఏం క్వాలిటీ నచ్చింది ప్రభాస్లో? ప్రభాస్ కటౌటే క్వాలిటీ అతనికి. ఆయన కటౌట్ని చూసి లైక్ చేయని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అనుకుంటుండా. చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ.